తాతగారి ఊరి నిమ్మకూరులో ఎన్టీఆర్ కొనుగోలు చేసిన యాభై ఎకరాల కొబ్బరి తోట చూసి షాక్ అయ్యారట నారా లోకేష్ నారా లోకేష్కి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది తన తాతగారి ఊరి నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్ యాభై ఎకరాల కొబ్బరి తోటను కొనుగోలు చేసినట్టుగా చెప్తోంది తాతగారి ఊరిని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని ఎప్పటికీ మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ భారీ కొబ్బరి తోటని ఏర్పాటు చేశారట సో ఈ భారీ కొబ్బరి తోటకి సంబంధించిన విషయాలు చూసి అందరూ షాక్ అయిపోతున్నారు సో నిమ్మకూరులో తన తాతగారి పేరు మీదుగా భారీగా ఆస్తులు కొనుగోలు చేస్తారు సో మొత్తానికి తాతగారు అంటే ఎంతో అనే సంగతి తెలిసిందే కానీ వాటికి ఎలాంటి విషయాలు జరుగుతాయి ఏంటనేది అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు సో తాతగారు అంటే జూనియర్ ఎన్టీఆర్కి ఎంత ఇష్టమో మరొకసారి ప్రూవ్ అయింది నిమ్మకూరిని మర్చిపోకూడదనే ఉద్దేశంతోనే అక్కడ యాభై ఎకరాల కొబ్బరి తోటను పండించి మరి వాటి జాగ్రత్తలు కూడా జూనియర్ ఎన్టీఆర్ చూస్తున్నారని తెలుస్తోంది ఇవే కాకుండా మరిన్ని వ్యవసాయాలు చేసి మరి వాటిని ఇప్పటి వరకు కూడా అంతం చేయకుండా అలాగే కంటిన్యూ చేస్తూ ఉండేలాగా మంచి ప్రాసెస్ని కూడా క్రియేట్ చేయాలి సో కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది సో నిమ్మ తోటకి కొబ్బరి తోటకి సంబంధించినటువంటి విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా సో జూనియర్ ఎన్టీఆర్ లోకేష్కి సంబంధించిన విషయాలు సెన్సేషన్గా మారుతోంది ఎన్టీఆర్కి సంబంధించిన కొబ్బరి తోటను చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోయారట నారా లోకేష్ ఇంత భారీ కొబ్బరి తోట కావాలంటే మరి సుమారు దీనికోసం యాభై కోట్లన్నా పెట్టాలి మొత్తానికి మన తారకి అదో లెక్క ఓ సినిమా చేస్తే వచ్చేస్తుంది